హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రియల్ ఫ్యాక్ట్స్. ఈ వీడియోని మన పురాణాల్లో చెప్పబడిన కొన్ని విషయాలు ఆధారంగా చేస్తున్నాం. దేవుడంటే నమ్మకం ఉన్న వారికి ఈ వీడియో ద్వారా మంచి సమాచారం అందుతుందని ఆశిస్తున్నాం. శివపురాణంలో చెప్పిన వివరాల ప్రకారం పార్వతీదేవి ఒకసారి ఆ మహాశివుడిని ఇదే ప్రశ్న అడిగింది. ఒక మనిషికి చావు దగ్గర పడిందన్న విషయం ఎలా తెలుస్తుంది అని. అప్పుడు ఆ మహాశివుడు ఇలా చెప్పాడు, ఒక మనిషి తన జీవితకాలం కన్నా ఒక నెల ఎక్కువ బ్రతికితే ఆ మనిషికి అతని యొక్క నీడ కనబడదు. ఒకవేళ కనబడినా తలకాయ లేని నీడ మాత్రమే కనబడుతుంది. ఒక మనిషి యొక్క నాలుకకి హఠాత్తుగా వాపు వచ్చినా లేదా పళ్ళలో నుండి చీము కారినా ఆ వ్యక్తి ఇక ఎక్కువ రోజులు బ్రతకడని అర్థం. చావుకి దగ్గర పడిన వ్యక్తికి ఒక నలుపు రంగు తప్ప ఇంకే రంగు కనబడదు. ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఎరుపు రంగులో కనబడిన ఆ వ్యక్తి చావుకి దగ్గరయ్యాడని అర్థం. ఒక వ్యక్తికి కలలో గుడ్లగూప కనపడినా లేక ఖాళీగా నాశనం అయిపోయిన ఒక గ్రామం కనపడినా ఆ వ్యక్తికి త్వరలోనే మరణం సంభవించే అవకాశం ఉంది. ఒక మనిషికి తన ఎడమ చేయి లాగినట్లుగా ఒక వారం పాటు అనిపిస్తే ఆ వ్యక్తి చావుకి దగ్గరైనట్టే. ఒక మనిషి ఆకాశంలో ధ్రువనక్షత్రాన్ని చూడలేకపోతే ఆ మనిషి 6 నెలల కంటే ఎక్కువ సమయం బ్రతకడు. ఒక మనిషి తన ప్రతిబింబాన్ని నూనెలో కానీ నీటిలో కానీ లేక అద్దంలో కానీ చూడలేకపోయినట్లయితే ఆ మనిషికి ఇక ఎక్కువ సమయం లేనట్టే. ఒక మనిషిని హఠాత్తుగా నీలిరంగులు ఉండే ఈగలు చుట్టుముడితే ఆ మనిషి 1 నెల కంటే ఎక్కువ బ్రతకడు. ఒక గ్రద్ద కానీ కాకి కానీ లేక పావురం కానీ ఒక మనిషి యొక్క తలపైన వాలితే అది ఆ మనిషి యొక్క చావుకి సూచన అని శివపురాణం చెబుతుంది. భగవత్ సంబంధమైన ఈ విషయాలని ఆధ్యాత్మికత భావనతో చూసినట్లయితే అవురా అనిపిస్తుంది. అలాగని ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేసేవారు లేకపోలేరు. నేను భగవంతుణ్ణి నమ్ముతాను కాబట్టి ఈ విషయాలను నమ్ముతాను. అందుకనే నలుగురికి ఈ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ కండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పక్కనే కనపడే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం.